రాష్ట్ర వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ పార్టీల నేతలు, దళిత సంఘాల నాయకులు, అధికారులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల కోసం జగ్జీవన్ చేపట్టిన చర్యలు కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు సంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బలహీన వర్గాల కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. బలహీన వర్గాలు అనేక సదుపాయాలు పొందగలుగుతున్నారంటే దానికి కారణం జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఉప ప్రధానిగా కార్మిక, వ్యవసాయ, రవాణా మొదలగు ఎన్నో శాఖలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ప్రస్తుత సమాజంలో ఆయన ఆశయాలు నెరవేరడం లేదన్నారు. వారి యొక్క జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా మనం వారి విగ్రహానికి హెడ్ గారికి స్వాగతం, మహేందర్ గారికి వేదికపై ఆహ్వానిస్తున్నాం. డిడి సుప్రీంపే శ్రీధర్ గారు, అదేవిధంగా వేదికపై అధికారులు, తెలిసిన విషయమే మహనీయుల యొక్క జయంతులు మనం చేసుకోవడం, అందులో వారి యొక్క విజయాలని, వారు సాధించినటువంటి అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వైనాన్ని మనం వల్లె వేసుకొని వారి బాటలో పయనించేలా, యువతని మరియు విద్యార్థులని మనందరం కూడా ఆ బాటలో పయనించేలా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అభివృద్ధి చెందినటువంటి వారు కానీ, లేదా అట్టడుగున్నటువంటి వారు కానీ, ఎవరు ఏ కులమైన, నేను ఇంకొకటి చెప్తున్నాను, ఈ నాయకులు కేవలం ఒక దళిత జాతితో అట్టడుగు వర్గాలతో వచ్చినటువంటి నాయకులు కాదు, ప్రపంచ జాతిక మొత్తం నాయకులు, అన్ని వర్గాలకు నాయకులు, అన్ని కులాలకు నాయకుడు అని డక్కా వాయించి కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. చేగుంట మండల వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మక్రాజ్పేట చౌరస్తాలోని ఆయన విగ్రహానికి ఎంపీపీ అలీరామ, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తహసీల్దార్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎంఆర్ఓ గోవర్ధన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖు నాడు బాబు జగ్జీవన్ రావు గారి యొక్క జయంతి వేడుకలు పురస్కరించుకొని తహసీల్దార్ కార్యాలయము చేగుంటలో ఈరోజు మా యొక్క అధికారులు అందరి సమక్షంలో ఈరోజు జయంతి నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడలో నడిచి అందరికీ మంచి పేరు తీయగలరని మనం చేస్తున్నాం. బాబు జగ్జీవనరావు జయంతి ఉత్సవాలను చేగుంట మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. బాబు జగ్జీవనరావు ఒక ఆలోచన విధానాన్ని మరి ప్రతి గ్రామాన తీసుకెళ్ళి ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలను ఏకం చేసి రాజ్యాధికారం దిశగా పయనించాలని ఈ సందర్భంగా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బాబు జగ్జీవన్ రావు 112 ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఆయన ఆశయాల మేరకు ఆయన సంఘసేవకర్త, అలాంటి బీహార్లోని వెనుకబడిన తరగతులను ఆయన చాలా వాళ్ళకు వెనుకబడిన తరగతి ముందుకు తీసుకొస్తూ, మరియు మన భారత పార్లమెంట్లో 40 సంవత్సరాలు వివిధ మంత్రి పదవులు చేస్తూ ఉప ప్రధాని కూడా చేశాడు. ఈరోజు ఆయన ఆశయాల మేరకు అందరూ నడుచుకోవాల్సిందిగా బాబు జగజ్జీవనరావు జయంతి సందర్భంగా 112వ జగజ్జీవనరావు జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జగజ్జీవనరావు అందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలను సాధిద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై జగజ్జీవనరావు జయంతి. సిద్దిపేటలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ సహా వివిధ పార్టీల నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశాభివృద్ధి కోసం బాబు జగ్జీవన్ రావు అహర్నిశలు కృషి చేశారన్నారు. దళితుల గొంతుకగా మారి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశహితం కోసం పనిచేయాలని కోరారు. మంచలేని మహానేతగా వారు దాదాపు 50 సంవత్సరాలు దేశం కోసం పోరాడి వారి ఆరోగ్య సేవ వారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారి ఆశయం స్ఫూర్తిగా తీసుకుని సిద్దిపేటలో అందరి ప్రజలు, ముఖ్యంగా మన దగ్గర ఉన్న యువత, అట్లాగే దేశ సేవ కొరకు ముందుకెళ్ళి తప్పకుండా వారితో పాటు ఎంతోమంది కూడా వారి ముందుకు తీసుకెళ్తారని మేము కోరుకుంటూ వారు మళ్ళీ వాళ్ళకి నివాళులర్పించాలని. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు మెదక్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమరసత వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ మత్స్యేంద్రనాథ్ మాట్లాడుతూ,
బలహీన వర్గాల కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఇవాళ దేశంలో ఎస్సీలు అనేక సదుపాయాలను పొందగలుగుతున్నారంటే దానికి కారణం జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఉప ప్రధానిగా కార్మిక, వ్యవసాయ, రవాణా మొదలగు ఎన్నో శాఖలకు సమర్థవంతంగా నిర్వహించారన్నారు. అలాంటి మహానీయుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అయితే కింది స్థాయి నుంచి వచ్చిన గొప్ప రాజకీయ నాయకుల్లో దేశ నాయకులు జగ్జీవన్ రామ్ గారు ఒకరు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా భారతదేశానికి వివిధ కృషి చేసే దిక్కుగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ చేస్తాం. ప్రజలందరికీ మరి జై భీమ్ తెలియజేస్తూ ఈరోజు మన జగ్జీవన్ రామ్ గారి, బాపు జగ్జీవన్ రామ్ గారి పుట్టినరోజు తరఫున అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఎంతోమంది నాయకులు ఉన్నారు, మరి ఆ నాయకులలోనే స్పెషల్గా మనకు ఇద్దరు నాయకులు దళిత బహుజనులకు ఉన్నారు. ఆ ఇద్దరు నాయకుల్లో మరి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటంలో మన జగ్జీవన్ రావు గారు ఎంతో కృషి చేశారు. వాళ్ళు ఇంకా వేల సంవత్సరాలు జీవించాలని కోరుతూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. బాబు జగ్జీవన్ రామ్ 112వ జయంతి వేడుకలను తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు, దళిత సంఘాల నేతలు, యువకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని మల్కాపూర్లో పంచాయతీ పాలకవర్గం, అంబేద్కర్ సంఘం, మేక్ ఇన్ మల్కాపూర్ యువత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచిపెట్టారు. దేశం అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. స్వాతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో గ్రామ సర్పంచ్ నవీన్ గారు, మరి యూత్ పిల్లలు, అలాగే అంబేద్కర్ జయంతి అంబేద్కర్ సంఘం నాయకులు శంకర్ గారు, మరి అలాగే పల్లెపాటి స్వామి గారు, రాజుగారు, ఇంకా అదేవిధంగా యూత్ ప్రెసిడెంట్ రవి గారు, అందరూ కలిసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేశారు. అందుకు గాను అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.